హాయ్ హలో నమస్తే నా పేరు కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు యుగరం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టీఎస్పీఎస్సి వెబ్నోట్ను విడుదల చేసింది అదేంటంటే ట్రైబల్ వెల్ఫేర్ అండ్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్కు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్టు వన్ ఇస్ టూ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్కి కొంతమందిని పిలిచింది వాళ్ళు ఎవరెవరు హాల్ టికెట్ నెంబర్స్ ఏంటి ఏ రోజు అటెండ్ కావాల్సి ఉంటుంది అసలు ఏమేమి తీసుకెళ్లాల్సి ఉంటుంది అనేది పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఉద్యోగ ఉపాధికి సంబంధించినటువంటి జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఎన్నో మేము ముందుకు తీసుకొస్తాను విషయంలోకి వెళ్దాం విషయంలోకి వెళ్తే మీరు టీఎస్పిఎస్సి డాట్ గవ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి ఈ వెబ్సైట్లో ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో వాట్స్ న్యూ అని ఉంది చూసారా ఇందులో చూడండి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ టూ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించింది ఇది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ టూ బీసీ వెల్ఫేర్కి సంబంధించింది ఇది వెబ్ నోట్ ఇది ఈ మూడో దాంట్లో నోట్ ది ఒకసారి మనం క్లిక్ చేస్తే మనకు వెబ్ నోట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ వెబ్ నోట్లో ఇచ్చిన దాని ప్రకారం చూసినట్లయితే ఇది ఈరోజే వచ్చింది సో మీరు ఎప్పుడు వెళ్లాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కూడా ఇందులో మెన్షన్ చేశాడు షార్ట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ వన్ ఇస్టు త్రీ రేషియోలో మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఒకటి టు మూడులో మనకు ఒక జాబ్కు ముగ్గురిని సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవడం జరిగింది అది ఇరవై మూడు ఒకటి రెండు వేల పంతొమ్మిది రోజు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే టీఎస్పిఎస్సి ఆఫీస్ దగ్గరనే నాంపెల్లిలోకే మీరు అక్కడికే వెళ్లాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెన్యూ అదే ఇది ఈ రోజే వచ్చింది పదకొండు ఒకటి రెండు వేల పంతొమ్మిది సో ఇది వెబ్ నోట్ అండి అందరూ అంటే ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి బీసీ వెల్ఫేర్ కానివ్వండి అందరూ ఇక్కడికే వెళ్ళాల్సి ఉంటుంది అయితే ఎవరెవరు వెళ్ళాలి అనేది కూడా మనకు మనకు విడుదల చేయడం జరిగింది ఇందులోనే మళ్ళీ చూస్తే చూడండి ఇక్కడ గ్రేట్ టూ ట్రైబల్ వెల్ఫేర్ అని ఉంది కదా ఈ ట్రైబల్ వెల్ఫేర్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించింది ఓపెన్ అవుతుంది చూడండి ఇది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మెన్షన్ చేశారు ప్రతి ఒక్కటి చదవండి నేను చదివిన దాని ప్రకారం మీకు షార్ట్గా చెప్తాను చూడండి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ కింది ఉన్నటువంటి ఇవన్నీ పట్టుకొని రావాలి పదిహేను అంశాలు ఇచ్చాడు ఈ పదిహేను అంశాలకు సంబంధించిన అన్ని పట్టుకొని రావాలి అండ్ గెజిటెడ్ ఆఫీసర్స్ తోటి కొన్ని మీద సైన్ తీసుకున్నామన్నారు దానికి సంబంధించి ఒక్కొక్కటి చూద్దాం ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో రాకుండా తర్వాత వస్తే మేము ఎలాంటి బాధ్యత వహించాం సో దీనికి కట్టుబడి ఉండాలి మీరు ఎవరికైతే ఏ రోజైతే కేటాయించామో ఆ రోజు మాత్రమే రావాలని చెప్పారు ఇప్పుడు ఒకసారి వాళ్ళ నంబర్లు ఒకసారి చూద్దాం హాల్ టికెట్ నెంబర్స్ ఈ విధంగా ఉన్నాయి రెండు పేజీలలో ఈ హాల్ టికెట్ నెంబర్ గల క్యాండిడేట్స్ అంటే రెండు వందల యాభై ఐదు మందిని పిలిచారు ట్రైబల్ వెల్ఫేర్ దాంట్లో ఇందులో ఈ రెండు వందల యాభై ఐదు మంది ఇరవై మూడో తారీఖు రోజు ఇరవై మూడో తారీఖు రోజు పొద్దున్న పది గంటలకు వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఇరవై మూడు ఒకటి రెండు వేల పంతొమ్మిది పది గంటలకు పది గంటల నుంచి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్లో నాంపేలిలో ఉంటుంది కాబట్టి ఈ టైంకి మీరు ఇన్ టైంలో చేరుకునేలాగా చూసుకోండి ఇది అయితే దీనికి సంబంధించి తెలుసుకునే ముందు ఈ హాల్ టికెట్ నంబర్సు ఇది ట్రైబల్ వెల్ఫేర్ కదా ఒకసారి బీసీ వెల్ఫేర్ది కూడా చూద్దాం ఇక్కడ మనము ఇప్పుడు ఇక్కడ బీసీ వెల్ఫేర్ పైన క్లిక్ చేయగానే మనకు బీసీ వెల్ఫేర్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా బీసీ వెల్ఫేర్ కూడా ఒకసారి మనం చూసినట్లయితే జూమ్ చేసి చూద్దాం ఇందులో కూడా మ్యాటర్ సేమ్ ఉంటుంది అది ఇది ఒక ట్రైబల్ వెల్ఫేర్ దగ్గర బీసీ వెల్ఫేర్ అని ఉంటుంది వాళ్ళు కూడా సేమ్ ఇరవై మూడు ఒకటి రెండు వేల పంతొమ్మిది పది గంటలకే వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి అనేది వాళ్ళకు వీళ్లకు సేమ్ ఇచ్చారు అన్ని సర్టిఫికెట్స్ సేమ్ ఉంటాయి ఒక ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళకు ఏజెన్సీ సర్టిఫికేట్ ఒకటి ఎక్కువ ఉంటుంది బీసీ వెల్ఫేర్ వాళ్ళకు ఏజెన్సీ సర్టిఫికేట్ ఉండదు అది మినహాయించి మిగతా అన్ని సేమ్ టు సేమ్ ఉంటాయి కాబట్టి మనం ట్రైబల్ వెల్ఫేర్ దాంట్లో ఏమేమి అవసరం అనేది ఒకసారి చూద్దాం ఈ హాల్ టికెట్ నెంబర్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి మెన్షన్ చేశారు చూడండి నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను అందులో క్షుణ్ణంగా పూర్తిగా ఉంటుంది ఆ డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు ట్రైబల్ వెల్ఫేర్ అయితే ట్రైబల్ వెల్ఫేర్ పైన బీసీ వెల్ఫేర్ అయితే బీసీ వెల్ఫేర్ పైన క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ అన్ని మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు ఇప్పుడు మనం ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన దాంట్లో ఏమేమి సర్టిఫికేట్స్ అడిగాడు అనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాం ఒకటో చూడండి ఈ ఒకటోది ఏంటంటే చెక్ లిస్ట్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మీకు మామూలుగా చెక్ లిస్ట్ ఉంటుంది ఈ చెక్ లిస్ట్ అనేది మనము టీఎస్పీఎస్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అది రెండు మూడు పేజీలు దాకా ఉండొచ్చు మేబీ దానిపైన అసలు క్లిక్ చేసి దాన్ని చూసి ఏ విధంగా ఉంటుంది అనేది దానిపైన సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఎందుకంటే మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం అందులో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే రాయాల్సి ఉంటుంది కాబట్టి సో దాని గురించి సపరేట్గా చూద్దాం మిగతా సర్టిఫికెట్లు ఏమేమి అవసరం ఒకసారి చూద్దాం వెబ్ ఆప్షన్ డాక్యుమెంట్ వెబ్ ఆప్షన్ డాక్యుమెంట్ అనేది మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకెళ్ళాల్సి ఉంటుంది హాల్ టికెట్ మీరు ఎగ్జామ్కు రాసడా రాయడానికి ఏదైతే హాల్ టికెట్ తీసుకెళ్లారో అది కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సీ మేము ఈ ఎస్ఎస్సి మేము సరిపోతుంది ఎస్ఎస్సి చదవని వాళ్ళు ఓపెన్ డిగ్రీ లాంటిది చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోండి అన్ఎంప్లాయీ డిక్లరేషన్ ఈ అన్ఎంప్లాయీ డిక్లరేషన్ అంటే ఏం లేదు చిన్న పీడిఎఫ్ ఫార్మాట్లో దొరుకుద్ది డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేస్తాను అది డౌన్లోడ్ చేసుకొని అందులో మీ డాటా ఫిల్ చేసి సెల్ఫ్ డిక్లరేషన్ ఇది ఏం లేదు మనమే సంతకం పెట్టేసి నాకు ఎలాంటి జాబ్ లేదని డిక్లేర్ చేస్తే అయిపోతుంది స్కూల్ స్టడీ సర్టిఫికెట్స్ ఫోర్త్ టు టెన్త్ ఇది మస్ట్ అండి ఎందుకు అని అంటే ఇది పాత జిల్లాల ప్రకారం వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి మీరు ఏ జిల్లా కిందికి వస్తారు మీకు ఏ జిల్లా లోకల్ అవుతుంది ఏ జిల్లా నాన్ లోకల్ అవుతుంది అనేది డిసైడ్ చేయాలి అని అంటే నాలుగో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉండే అటువంటి సర్టిఫికేట్స్ అన్నీ ఖచ్చితంగా ఉండాలి ఈ ఏడు సంవత్సరాలలో కనీసం ఏవైనా నాలుగు తప్పనిసరిగా ఉండాలి నాలుగవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఏవైనా తప్పనిసరి నాలుగు సంవత్సరాల సర్టిఫికెట్ ఉండాలి ఈ నాలుగు సంవత్సరాల సర్టిఫికేట్ లేకపోతే మీ మండల ఆఫీస్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకోండి విధంగా తీసుకోవాలో నేను ఒక వీడియో చేశాను నా వీడియోస్లలో ఉంటుంది చూడండి ఈ సెవెంత్ చూసుకున్నట్లయితే మీ ప్రొవిజనల్ అంటే మీ డిగ్రీకి సంబంధించి లేదంటే పీజీకి సంబంధించి ఈ ప్రొ బిఈడికి సంబంధించి ప్రొవిజనల్స్ అంటే మెమోస్ ఏమేమి ఉన్నాయో అవిటిని తీసుకెళ్ళండి మీకు కాన్వకేషన్ అనేది తప్పనిసరి ఏం కాదు ప్రొవిజనల్ ఒకటి ఉంటే సరిపోతుంది తప్పనిసరి ఏం కాదు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో తప్పనిసరి అని అడగరు చాలామంది కాన్వకేషన్ కోసమే అడగడం జరుగుతున్నది కాబట్టి చెప్తున్నాను ఇది ఏం కాదు తర్వాత ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి తర్వాత నాన్ క్రిమియల్ లేయర్ సర్టిఫికేట్ నాన్ క్రిమియల్ లేయర్ సర్టిఫికేట్ అంటే ఇది కేవలం బీసీ అభ్యర్థులకు మాత్రమే కాబట్టి ఈ నాన్ క్రిమియల్ లేయర్ సర్టిఫికేట్ అనేది తప్పకుండా ఉండాలి ఇది లేకపోతే మిమ్మల్ని ఓపెన్ క్యాటగిరీ కింద కన్సల్టర్ చేస్తారు సో కాబట్టి నాన్ క్రిమియల్ లేయర్ సర్టిఫికేట్ తీసుకోండి తర్వాత డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇది కేవలం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాలో జాబులు వచ్చిన వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఇది సదరం సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఇక్కడ ఇచ్చారు చూడండి సదరం సర్టిఫికేట్ అని తర్వాత వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ అంటే ఇప్పుడు మనము ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే పెట్టామో అంటే కొందరు క్యాస్టు ఇంకో కొందరు ఎక్స్ సర్వీస్ మెను కొందరు ఎన్సీసీ ఇలాంటివి పెడతారు దానికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మనం ఏదైతే పెట్టామో అది మనం ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది సో జాగ్రత్త పడండి పన్నెండోది ఏంటంటే ఎన్ఓసి ఇది కేవలం ఎంప్లాయీస్కి మాత్రమే వర్తిస్తుంది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటారు ఇది ఇది ఎంప్లాయీస్ మాత్రమే అదర్ ఉండదు ఇంకోటి ఏంటంటే అన్నిటికీ రెండు సెట్ల అటెస్టేషన్ ఫామ్స్ అని చెప్పేసి చెప్పాడు అయితే నేను చెప్పేది ఏంటంటే మీరు మూడు సెట్లు తీసుకెళ్ళండి మూడు సెట్లు అటెస్టేషన్ చేసి ఈ మీ ప్రతి సర్టిఫికెట్ని జిరాక్స్లు తీసి అటెస్టేషన్ చేయించండి మూడు సెట్లు ఉంటే రెండు వాళ్ళకి ఇస్తే ఒకటి మన దగ్గర పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఏజెన్సీ సర్టిఫికేట్ ఫర్ ఎస్టీ క్యాండిడేట్స్ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటా ఉంటే వాళ్ళు ఏజెన్సీ సర్టిఫికేట్ తీసుకొని ఇది ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించింది అదే బీసీ వెల్ఫేర్కి సంబంధించింది కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది కాకపోతే అందులో ఏజెన్సీ సర్టిఫికేట్ ఉండదు సో గమనించండి ఎనీ అదర్ రిలేవెంటెడ్ అంటే మీకు ఇంకేమైనా సర్టిఫికెట్స్ ఉంటే దీనికి సంబంధించినవి అవి కూడా తీసుకెళ్ళండి చూస్తే చూస్తారు లేకపోతే వదిలేస్తారు సో ఇవండి ఈ సర్టిఫికెట్స్ అన్ని మీరు తీసుకెళ్ళండి ఇందులో చెక్ లిస్ట్ని ఏ విధంగా ఫిల్ చేయాలనేది మాత్రం నేను ఇంకో వీడియోలో సపరేట్గా చెక్ లిస్ట్ పైన చేస్తాను సో ఆ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ బటన్ క్లిక్ చేస్తే ఆ నోటిఫికేషన్ మీకు అందుతుంది ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ క్షుణ్ణంగా మెన్షన్ చేశాడు చూడండి మీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఉన్నదా లేదా చూసుకోండి ఈ ఫైల్ను నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను అక్కడ క్లిక్ చేయడం ద్వారా ఈ మ్యాటర్ మొత్తం మీరు అక్కడ చదువుకోవచ్చు మీ మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు సింపుల్గా ఉంటుంది ఇది విషయం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఇది యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ని క్లిక్ చేయండి సదా విద్యా సేవలో ఈగురం టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్